ఈ రోజుల్లో గ్యారంటీ లేకుండా లోన్ రావడం అనేది ఎంతో కష్టం. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ అవకాశాన్ని కల్పించింది. ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద ఈ లోన్ ఇస్తుంది. అయితే ఈ లోన్ కూడా పెద్ద మొత్తంలో ఇవ్వరు. కేవలం 10,000 నుండి 50,000 వరకు మాత్రమే ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం కరోనా టైంలో నిజానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. వీధి వ్యాపారులను అధిక వడ్డీల బారి నుండి కాపాడడానికి సుమారు 70 లక్షలకు పైగా ఇప్పటి వరకు ఈ పథకాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఎంతవరకు లోన్ వస్తుంది, లబ్ధిదారు అర్హతలు ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. ఎంతవరకు లోన్ వస్తుందో చూసినట్టయితే 1 జూన్ 2020న ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద ప్రభుత్వం గరిష్టంగా 50,000 వరకు లోన్ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 70 లక్షలకు పైగా లోన్ తీసుకొని వ్యాపారం చేస్తున్నారు. లబ్ధిదారులు ఎవరు? వీధి వ్యాపారం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులే. లబ్ధిదారుల వయసు చూసినట్టయితే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. మరీ ముఖ్యంగా లబ్ధిదారునికి ఇదివరకు ఎటువంటి లోను బకాయిలు ఉండకూడదు. లోన్ మంజూరు అయితే తిరిగి చెల్లించడానికి 3 సంవత్సరాల టైం ఉంటుంది. వడ్డీ రేటు చూసినట్టయితే సంవత్సరానికి 12% ఉంటుంది, కానీ అందులో 7% రాయితీ ఇస్తుంది. సో టోటల్గా వడ్డీ రేటు 5% అన్నమాట. దరఖాస్తు ప్రక్రియ కనుక చూసినట్టయితే దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారుని యొక్క అర్హతని బ్యాంకు చెక్ చేస్తుంది. అర్హత గనక ఉన్నట్లయితే అప్పుడు లోన్ అప్లై కోసం ఫామ్ ఇస్తారు. ఫామ్ని పూర్తిగా నింపి బ్యాంకులో సబ్మిట్ చేయాలి. పూర్తిగా పరిశీలించిన తర్వాతే లోన్ మంజూరు చేస్తారు. అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, బ్యాంకు పాస్బుక్, మరి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. లబ్ధిదారుని గనక అర్హత ఓకే అయితే మొదటగా 10,000 ఇస్తారు. ఈ డబ్బుని 12 నెలల్లో ఎటువంటి లోన్ పెండింగ్స్ లేకుండా చెల్లిస్తే 2వసారి 20,000 ఇస్తారు, 3వసారి 50,000 ఇస్తారు.